చిన్నతనం కదా, దానికి తెలియక మనం చెప్పినవన్నీ అవే మంచి మాటలు అనుకుంటుంది. తప్పేముంది అనుకోని అంతేనంటారా? అంతే పెద్ద కొళ్ళ, పద మంచి సపోర్టా జ్యూస్ తాగుదాం. పదండి పదండి. మీరు ప్రతిసారి గిట్లనే అంటారు, ఫీజు తీసుకోండి సార్. తీసుకోలేక కాదమ్మా, నువ్వు నా దగ్గర చేరిన దగ్గర నుండి ఇప్పటికీ కాలంలో ఎంతో మార్పు వచ్చింది. ఒంట్లో బాగోలేక పిల్లలకు ట్యూషన్లు చెప్పలేకపోతున్నానమ్మా. వాళ్ళు రావడం తగ్గించేశారు. మీరేమో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్, దగ్గరలోనే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఇంటి దగ్గర చదువుకోక కావాలనే ఇక్కడికి వచ్చి చదువుకుని నాకు తిరిగి ఫీజు ఇస్తున్నారు. ఎలా తీసుకోమంటావో చెప్పమ్మా. నాకు తెలిసినంత వరకు మాకిది దేవాలయం సార్. బిడ్డ కోసం అమ్మా నాయన కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళకి బిడ్డలతో పేగు బంధం ఉంటది కాబట్టి. ఏ బంధం లేకపోయినా మేం చదువుకుని గొప్పోళమవ్వాలని పుస్తకాలిచ్చి ప్రోత్సహించింది మీరే సార్. మీకు గుర్తున్నదో లేదో, మాకు 10th క్లాస్ పరీక్షలప్పుడు మీరు జ్వరంతో ఉన్నా కూడా మాకు ట్యూషన్లు చెప్పారు, ఎందుకంటే మేం ఫెయిల్ అవ్వకూడదని. మీ వల్లే మేమంతా 1st క్లాస్లో పాస్ అయినాం సార్. ఖర్చయిపోగానే మర్చిపోవడానికి మీరిచ్చింది పైసలు కాదు సార్, చదువు. అది మాతో ఎంతకాలం ఉంటుందో అంతకాలం మీరు మాతోనే ఉంటారు. తీసుకోండి సార్. నువ్వు చాలా గొప్పదాని అవుతావమ్మా. మీ దీవెనలుంటే ఎందుకు గాను సార్. తీసుకోండి. సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు. ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వండమ్మా. అలాగే సార్. వర్కౌట్ అవ్వదు బ్రో, ఇంకా అబ్రాడ్ వెళ్ళేదే లేదని డాడీ చెప్పేశారు. అంతా నీ వల్లే. ఏ నువ్వేం చేయలేదా? కాలేజ్ జుమ్మా కొట్టి ఫ్రెండ్స్ తో టూర్కి వెళ్ళడం, ఎగ్జామ్ బిఫోర్ నైట్ ఫ్రెండ్స్ తో పబ్ లో మందు కొట్టి ఎగ్జామ్ కి అటెండ్ కాకపోవడం, సెక్యూరిటీ గార్డ్ తో గొడవ పెట్టుకుని వాడిని కొట్టడం, వాడు కంప్లైంట్ చేస్తే హాస్టల్ రూమ్ వెకేట్ చేయించడం. వెకేట్ చేయించారు అనే కంటే మర్యాదగా గెంతేశారు అంటే బెటర్ ఏమో. నా బ్యాడ్లకి ఏంటంటే నీ కంప్లైంట్స్ కూడా నా అకౌంట్లోనే పడ్డాయి. స్టాప్ ఇట్ బ్రో. ఎవరైనా వింటే మనకి మిగిలిన ఈ హాఫ్ ఫ్రీడమ్ ని కూడా కట్ చేస్తారు. నీకు నిజం చెప్పనా? ఏంటది? నువ్వు పెద్ద వేస్ట్ గాడివి బ్రో. మిస్టేక్స్ ని ఎలా మేనేజ్ చేయాలో కూడా నీకు తెలియదు. నో ప్రాబ్లం జీవన, నాలాంటి మేధావిని నీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే. ఏంట్రా మేధావి అంటున్నా? రా బాబాయ్, మా గొడవని నువ్వే జస్టిస్ చేయాలి. మీరు ఇద్దరు ఎంత ఓవరాక్షన్ చేసినా మీరు ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశారన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ వాళ్ళకి తెలియని ఏంటంటే అది 20% అని.
ఫ్రీడమ్కి అంబాసిడర్ లాంటి కంట్రీలో ఫ్రీగా ఉండడం కూడా అంత తప్పేనే బాబాయ్. మనుషులకు స్వేచ్ఛ లేదా? మనుషులకు స్వేచ్ఛ లేనప్పుడు నాలాంటి మేధావుల పరిస్థితి ఏంటి? డోంట్ వరీ బ్రో, నీలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ జోన్ ఉన్నాయి. ఇదంతా కాదు గాని, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు? ఫారెన్ లో డిగ్రీ చేశాను, ఇప్పుడు ఇండియాలో ఏం చేయాలో ఆలోచించాలి. మరి నువ్వు?